హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం విండోస్ 100% లైఫ్ టైం యాక్టివేషన్ అనేది అలా చేసుకోగలము. నేను చూపిస్తాను మీకు. చూడండి, మనకి డెస్క్టాప్ మీద యాక్టివేట్ విండోస్ అనే వాటర్ మార్క్ అనేది అయితే కనిపిస్తుంది కదా. ఇప్పుడు దాన్ని మనం ఎలా తీసేయాలి, మనం ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను. ఒకవేళ మనకి ఈ వాటర్ మార్క్ అనేది అలాగే ఉండిపోతే కనుక, ఈ విండోస్ యాక్టివేట్ అనేది మనం చేసుకోకపోతే మన బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అనేది మార్చుకోలేము, నెక్స్ట్ కొన్ని ఫంక్షన్స్ అనేది మనం చేయలేము. సో ఇప్పుడు అది ఎలా యాక్టివేట్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను. చూడండి, బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ మార్చుకోవాలంటే యూ నీడ్ టు యాక్టివేట్ విండోస్ బిఫోర్ యూ కెన్ పర్సనలైజ్ యువర్ పీసీ అనేది వస్తుంది, పాపప్ మెసేజ్ అనేది. సో ఇప్పుడు మనం దాన్ని ఏం చేస్తున్నామంటే మనం యాక్టివేట్ చేస్తున్నాం. దానికోసం మనం క్రోమ్ ఓపెన్ చేద్దాం. క్రోమ్ ఓపెన్ చేసి సెర్చ్లో నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను, అది అక్కడ పేస్ట్ చేసినట్లయితే చూడండి మనకి ఇది ఓపెన్ అవుతుంది. ఈ మ్యాటర్ మొత్తం కాపీ చేయండి. కాపీ చేసిన తర్వాత విండోస్ సెర్చ్లోకి వెళ్ళి నోట్ ప్యాడ్ అనేది టైప్ చేయండి. అప్పుడు మనకి నోట్ ప్యాడ్ అనేది ఓపెన్ అవుతుంది. సో నోట్ ప్యాడ్ ఓపెన్ అయిన తర్వాత దాంట్లో ఈ లింక్ మొత్తం మనం కాపీ చేసి పేస్ట్ చేస్తాం. పేస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం సేవ్ చేసుకోవాలి. మన సిస్టంలో డ్రైవ్లో ఎక్కడన్నా మనం సేవ్ చేసుకోవచ్చు. సో సేవ్ చేసుకున్నప్పుడు దీనికి నేమ్ అనేది ఎలాగే పోవాలంటే windows.cmd అని టైప్ చేయాలి. అంటే కమాండ్ ఫార్మాట్లో మనం ఈ యొక్క ఫైల్ని మనం సేవ్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, సో అనేసి మనం లొకేషన్ ఇచ్చి సేవ్ చేసాం. చూపిస్తాను మీకు. సో నేను డాక్యుమెంట్స్లో అయితే సేవ్ చేశాను. సో డాక్యుమెంట్స్ ఓపెన్ చేసి నేను చూపిస్తాను. చూడండి, ఇప్పుడు నేను డాక్యుమెంట్స్ ఓపెన్ చేశాను. మనకి ఇక్కడ చూసినట్లయితే విండోస్ అని ఉంది, అంటే సిఎండి ఫార్మాట్లో సేవ్ అయింది. సో దాన్ని నేను డెస్క్టాప్ మీద ఈజీగా ఓపెన్ చేసుకోవడానికి నేను పెట్టాను. సో అదే ఓపెన్ చేసుకున్నాను. డెస్క్టాప్లో ఉన్న ఆ యొక్క ఫైల్ను ఓపెన్ చేస్తున్నాను. అది ఎలాగంటే రైట్ క్లిక్ ఇచ్చి రన్ యాజ్ అడ్మినిస్ట్రేట్ అని మనం దాన్ని సెలెక్ట్ చేస్తే ఓపెన్ అవుతుంది. చూడండి, ఓపెన్ చేయగానే మనకి యాక్టివేటింగ్ యువర్ విండోస్ అని చూస్తుంది కదా. సో అది కొంచెం టైం పడుతుంది. అలా టైం పట్టిన తర్వాత మనకి ఫైనల్గా ఈ యొక్క విండోస్ అనేది యాక్టివేట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, చూడండి మనకి కింద ప్రొడక్ట్ యాక్టివేటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి మనకు వచ్చింది. సో నేను అది క్లోజ్ చేశాను. ఇప్పుడు చూద్దాం యాక్టివేట్ అయిందా లేదా అనేది చూద్దాం. చూడండి, అంతకుముందు మనకి డెస్క్టాప్ మీద కింద యాక్టివేట్ విండోస్ అనే ఒక వాటర్ మార్క్ అనేది అయితే ఉండేది. ప్రెజెంట్ మనం అది యాక్టివేట్ చేసిన తర్వాత వాటర్ మార్క్ అనేది లేదు. సో ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ ఎలా మార్చగలము యాక్టివేట్ అయిన తర్వాత నేను చూపిస్తాను. సో పర్సనలైజ్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది మనం ఎలా చేంజ్ చేయగలుగుతామో చూడండి. ఓకే, మనం ఇమేజెస్ అయినా మార్చుకోవచ్చు, లేకపోతే మనకు నచ్చిన కలర్ అయినా చేంజ్ చేసుకోవచ్చు. సో నేను మీకు అది కూడా నేను వేరియేషన్ అనేది చూపిస్తాను, చేంజ్ అవుతుందా లేదా అనేది నేను చూపిస్తాను. యా, చేంజ్ అయ్యింది, చూసారు కదా. అంతకుముందు ఇది యాక్టివేట్ అవ్వకముందు అయితే మనకు ఒక పాపప్ మెసేజ్ అనేది వచ్చింది, మనం విండోస్ని యాక్టివేట్ చేస్తేనే ఇది మనకి చేంజ్ అవుతుంది అనేది ఒక మెసేజ్ అయితే వచ్చింది. ప్రెసెంట్ అలాగైతే కాదు, ఈజీగా చేంజ్ అయింది. ఒక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.